హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు రాధి బ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? మేము చాలా బాగున్నాము. అండ్ మీరు ఎలా ఉన్నారు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఇలా చెప్పి ఆల్మోస్ట్ 1 మంత్ అయిపోతుందేమో. మీరు కూడా నన్ను చూసి వన్ మధ్యలో ఒకటినేమో ఒక షార్ట్ అట్లా అప్లోడ్ చేసినట్టున్నాను. సో మీరు కూడా నన్ను చూసి ఆల్మోస్ట్ 1 మంత్ అయిపోతూ ఉండుంటుంది. Because Hunch is my best friend. Because you corned me off. Okay. Can you smile, please? My beautiful Hunch. We need to go. హంచ్కి చిన్నప్పటి నుంచి కూడా డార్క్ కలర్స్ ఎంత బాగుంటాయో లైట్ కలర్స్ కూడా అంతే బాగుండేవి అనమాట. ఇంత చెప్పాలంటే నాకు అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది వాడికి డార్క్ అన్నా అసలు లైట్లోనే నాకు బాగా నచ్చుతాడు అనమాట. ఎందుకో తెలీదు బాగా క్యూట్ అనిపిస్తూ ఉంటాడు. సో సతీష్ అంటేనే ఉంటాడు అనమాట, ఎన్నిసార్లు తీసావు అదే షర్ట్, అదే ఏమన్నా కొత్త షర్టా అంటాడు అనమాట. బట్ అయినా కూడా నాకైతే అసలు బోర్ కొట్టదు ఎప్పుడు కూడా. అండ్ ఇంక ఇక్కడైతే అందరం కలిసి బయటకు వచ్చామన్నమాట. అందరం అంటే అత్తయ్య, అప్పటికి అత్తయ్య కూడా ఉన్నారు, బట్ అత్తయ్య రాలేదనమాట. ఆ రోజు కొంచెం ఓపిక లేదులే అని చెప్పి నేను రాలేదు, మీరు వెళ్ళండి అని చెప్పారు. యాక్చువల్గా ఫ్రెండ్ వాళ్ళు డిన్నర్కి పిలిచారనమాట. సో వాళ్ళ ఇంటికి వెళ్ళాము ఫస్ట్ వచ్చేసి. ఆ తర్వాత వాళ్ళకు మంచి గుడ్ న్యూస్ చెప్పి బయటకి పార్టీకి తీసుకొచ్చారు. సో అందుకని అందరం కలిసి రెస్టారెంట్కి వచ్చాము. ఇప్పుడు మేము వచ్చిన రెస్టారెంట్ నేమ్ అయితే ఆగాస్ అనమాట. చాలామంది ఇక్కడ హ్యూస్టన్లో ఉండే వాళ్ళకైతే చాలామందికి నచ్చుతూ ఉంటుంది, చాలామంది ఇష్టంగా కూడా వెళ్తూ ఉంటారనమాట. సో మాకు చాలా దూరం అని చెప్పాలి. సో ఎప్పుడైనా మంచి ఖాళీగా ఉన్నాము అనుకున్నప్పుడు ఇలాంటి ప్రోగ్రామ్స్ పెట్టుకుంటూ ఉంటాము. బట్ ఆ రోజు అయితే మాత్రం ఫుడ్ బాగుంటుందని ఇక్కడికి వచ్చాము అనమాట. సో అన్నీ కూడా బాగుంటాయి, మంచిగా మటన్ చాప్స్ కానీ లేకపోతే చికెన్ కానీ అన్నీ కూడా ఆర్డర్ ఇచ్చుకున్నాం. చాలా ఫుడ్ ఆర్డర్ చేశారనమాట. సో కొంచెం వీలైనంత తిన్నాము, తర్వాత ఇంక రిమైనింగ్ ప్యాక్ చేసుకొని ఇంటికి కూడా తీసుకొచ్చేసామని చెప్పాలి. అన్నిటికన్నా నాకు చపాతి అండ్ కర్రీ అయితే మాత్రం బాగుందనిపించింది. చపాతీలు బాగుంటాయి అనమాట. నేను అంతకుముందు కూడా ఎప్పుడు మెయిన్గా చపాతీలకే వెళ్ళేదాన్ని ఇక్కడికి. అండ్ ఇంకా ఇక్కడ మ్యాంగో లస్సి అందరికీ ఆర్డర్ ఇచ్చుకుంటూ వాళ్ళే చెప్పారనమాట, ఇట్లా ఒక ఫుల్లోది తీసుకుంటే తక్కువకి అయిపోతుంది అని చెప్పి. సో ఇంకొకటి తీసుకొని తర్వాత మేము అందరం కూడా అలా షేర్ చేసుకున్నాము. సో అలా ఫుడ్ అయితే ఎంజాయ్ చేసి ఆ తర్వాత ఇంకా ఇంటికి స్టార్ట్ అయిపోయాము. Can you show me one more time what you did? How should daddy do exercise? He do like this. He should do like that? Yeah, he lay down like this. Okay. Okay. What will happen if daddy do like this? He do like this. Okay, what will happen to daddy? Why should daddy do exercise? Oh, But I'm having a race today. I'm going. Please. Bye-bye, Hanchulu. Bye. What should I do? Do strongers. My muscles. No. The remote, I found it. Do you have muscle? Yeah. Where is it? Can you show me? Ha. My flutes are my stronger. It has stronger. Nice, Hanchulu. Bye, Hanchulu. Bye. సో ఇప్పుడు మీరు చూస్తుందైతే ఇంకా నెక్స్ట్ డే రోజు అనమాట. ఆ రోజు బయటకు వెళ్ళి వచ్చాం కదా ఇంక రెస్టారెంట్కి, ఆ ముందు రోజు ఆ తర్వాత ఇంకేం చేయలేదు, జస్ట్ ఒక మంచి మూవీ చూసి పడుకుంటాం అనమాట. సో ఫ్రైడే మోస్ట్లీ ఇలానే ఉంటుంది, ఏదైనా ఎక్కడికైనా బయటకు వెళ్తే వెళ్తాము లైక్ రెస్టారెంట్లో అట్లాంటివి, లేకపోతే ఇంట్లోనే ఏదైనా మంచి వెరైటీస్ బిర్యానీస్ అట్లాంటివి చేసుకుని తిని ఓ మంచి మూవీస్ చూసి పడుకుంటూ ఉంటాం అనమాట. సో ఇది నెక్స్ట్ డే రోజు. నెక్స్ట్ డే రోజు వచ్చేసి అత్తయ్య అంటే మార్నింగ్, ఇందాక మీరు చూసింది హన్స్, మేము జిమ్కి వెళ్తా ఉన్నాం అనమాట నేను సతీష్. సో అప్పుడు ఊరికే మేము వెళ్తున్నాం జిమ్కి వెళ్ళి వస్తామమ్మా అంటే ఓకే డూ మోర్ ఎక్సర్సైజ్ అది ఇది అని చెప్తా ఉన్నాడు అనమాట. సో నేను ఎప్పుడు చెప్పలేదు వాడికి ఇట్లా మజిల్స్ అని కానీ ఇదంతా కూడా వాళ్ళకి అర్థమవుతాయని కూడా నేను అనుకోలేదు అనమాట. కాకపోతే వాడు అవన్నీ చెప్తుండేసరికి నాకు బాగా మంచి ఆశ్చర్యంగా అనిపించింది. ఆ తర్వాత ఫస్ట్ మొత్తం చెప్పేశాడు అనమాట. ఆ తర్వాత నేను మళ్ళీ వీడియో ఆన్ చేసి మీకోసం అని చెప్పి జస్ట్ అడిగాను అంతే, నాకు కూడా కొంచెం చూసుకోవటానికి ఉంటుంది అట్లా అని చెప్పి.
సో నా లాస్ట్ 2 ఇయర్స్లోనే చెప్పాను కదా, అత్తయ్య అయితే మాత్రం ఇంకా ఇండియా వెళ్ళిపోతున్నారు అట్లా అని చెప్పి చాలామంది నాకు మెసేజెస్ కూడా చేశారు, అత్తయ్య వెళ్ళిపోయారా అట్లా అని చెప్పి, దివ్య బా బిజీ అయిపోయావా అట్లా అని చెప్పి. సో అత్తయ్య అయితే మాత్రం వెళ్ళిపోయారనమాట, ఇండియా వెళ్ళిపోయారు, మంచిగా సేఫ్గా ఇంటికి కూడా చేరారు. ఆల్మోస్ట్ 2 వీక్స్ 3 వీక్స్ కూడా అయిపోతా ఉందన్నమాట. కాకపోతే అంటే మే ఏదో పని ఎక్కువైపోయి అందుకని చేయకపోవటం అదొక్కటే రీజన్ కాదనమాట. నేను కూడా అంటే ఇంత బ్రేక్ తీసుకుందాం అనుకోలేదు, మేబీ ఒక 4-5 డేస్ తీసుకుందాం అనుకున్నాను, 1 వీక్ తీసుకుందాం అనుకున్నాను. ఆ తర్వాత మాకు నేను నా ఇన్స్టా కనుక మీరు ఫాలో అవుతా ఉండుంటే మీకు కొంచెం ఐడియా ఉండుంటుంది, మాకు పవర్ కట్ అట్లా ఒక 1 వీక్ దాని గురించి కూడా కొంచెం ఇబ్బంది పడ్డాం అనమాట. సో అట్లా అట్లా అనుకోకుండా కొంచెం కొంచెం లేట్ అయిపోయాయి అని చెప్పాలి. సో మేబీ మీకు ఇంకొక 2-3 చాలా త్వరగానే పెట్టేస్తాను. అత్తయ్య అంటే అత్తయ్య ఇంకా వెళ్ళేవి ముందు వెళ్ళే మోస్ట్లీ అవి ఇంకా ఇంకొక 2-3 వీడియోస్ ఏమైనా వస్తాయేమో, అవి కూడా వస్తాయో లేదో తెలీదు. మోస్ట్లీ ట్రిమ్ చేసేసి చాలా 1-2 వీడియోస్లో కంప్లీట్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాను. సో వెళ్ళే ముందు అయితే మాత్రం అత్తయ్య చాలా చాలా ప్రిపేర్ చేశారనమాట, నేను అన్నీ కూడా మీతో షేర్ చేసుకోలేకపోవచ్చు. చాలా మీకు ముందు నేను షేర్ చేసింది ఒకసారి ఎప్పుడో ఏవో పచ్చళ్ళు అని షేర్ చేశాను కదా, తర్వాత కూడా చాలా చేశారు, ఫుడ్ ఐటమ్స్ చేశారు. అండ్ అలానే ఇంకా పచ్చళ్ళు అయితే మాత్రం చాలా చాలా పెట్టారు, నాన్ వెజ్ పికల్స్ పెట్టారు. ఇప్పుడు చూసారు కదా ఈ వీడియోలో వచ్చేసరికి మీరు కారం పొడులు చూస్తారనమాట. అండ్ ఇంకా చాలా మామూలు పికిల్స్ పెట్టారు, ఇంకా పప్పు చెక్క చేశారు. సో ఇంకా చాలా ఇంకా వేరేవన్నీ చేస్తామంటే మేమే వద్దని ఇంకా బతిలాడుకున్నాం అనమాట. ఇంకా డీప్ ఫ్రై ఏం చేయొద్దు, ఇప్పటికే చాలా లాభ అయిపోయాము, ఇంకా వద్దు అని చెప్తే ఇంకా చాలా అదేంటి బతిమిలాడి ఆపాల్సి వచ్చింది. ఇంకా అదే ఇంత తేడా తప్పదా అని ఇందాకలకి ఇప్పుడు బాగా తేడా ఉంది, ఒక కారం పొడి అయిపోయింది. శనగపప్పు కారం మరి ఎక్కువ కంగారు పెట్టినాక నన్ను కంగారు పడింది, నాకు అర్థం కాదు. కానీ 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 అరే కొద్ది తీసి ఇంకొద్ది వేద్దాం, ఇది కూడా కొంచెం ఉంచులేదు, ఇవి కూడా పప్పులు అట్లా ఉన్నాయి, కొద్ది కొద్ది సో ఈ రోజు అయితే మాత్రం ఆల్మోస్ట్ ఒక 4 టైప్స్ ఆఫ్ కారం పొడులు అయితే చేశారనమాట. ముందు ఒకటి ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది కదా, అది కొబ్బరి పొడి. కొబ్బరి పొడి అయితే మాత్రం బాగా మంచి ఈజీగా అనిపించింది అనమాట, ఎందుకంటే అందులో అంటే కొబ్బరి ఒక్కటి ఎండు కొబ్బరి ఒక్కటి కొంచెం పట్టుకొని ఆ తర్వాత అందులో కారం కలుపుకొని ఇంకా కొంచెం ఎల్లిపాయ అట్లా వేసుకున్నట్టున్నారు. సో అది బాగా అనిపించింది. అండ్ అన్నీ కూడా బాగా కుదిరాయి. నేను ఆ కొబ్బరి కారం అయితే మాత్రం బాగా ఎంజాయ్ చేస్తున్నా అని చెప్పాలి. మా అత్తయ్య అయితే మాత్రం మంచిగా ఇడ్లీలోకి అట్లా వేసుకుంటామని చెప్పి చేశారు అనమాట. కాకపోతే నేను దాన్ని ఇప్పుడు అత్తయ్యలకైతే ఎగ్స్, మేము ఎవ్రీడే మార్నింగ్ ఎగ్స్ తింటూ ఉంటాము. సో ఆ ఎగ్స్లోకి వేసుకొని మంచిగా, నేను ప్లెయిన్ ఎగ్స్ తినలేను అనమాట, బాయిల్డ్ ఎగ్స్. సతీష్ అయితే తినేస్తాడు కానీ నా వల్ల అయితే అస్సలు కాదు. సో అందులోకి కొంచెం కొబ్బరికారం వేసుకొని తింటా ఉన్నాను, బాగుంటున్నాయి. సో ఒకవేళ మీరు కూడా ఎవరికైనా ప్లెయిన్ ఎగ్స్ తినలేకపోతే ఇట్లా ట్రై చేసి చూడండి, ఈజీ ఉంటుంది, కొంచెం ఇష్టంగా తినగలుగుతాం అనమాట. సరిపోయినట్టే ఉన్నాయి, సార్ చూస్తే చూడు సత్తి మళ్ళీ ఇంకోసారి. సో ముందే అన్నీ కూడా కావాల్సినవన్నీ కట్ చేసుకోవటం, ప్రిపేర్ చేసుకోవటం. ఇప్పుడు ఎండుమిరపకాయలు ఉంటే వాటిని తొడలు తీసుకొని అట్లా ఏమేమి కావాలి అవన్నీ కూడా అత్తయ్య పెట్టుకొని ఉంచుకున్నారనమాట. సో మోస్ట్లీ నేను సతీష్ ఏదో ఒక వేరే పనుల్లో చేసుకొని ఉంటాం కాబట్టి ఇంకా అత్తయ్య కొంచెం ఫ్రీ ఉన్నప్పుడల్లా ఇలాంటివన్నీ చేసేసి పెట్టుకుంటారనమాట. సో మేము ఒక 1 or 2 అవర్స్ ఉండి ఇంకా మొత్తం కూడా ఫినిష్ చేస్తామని చెప్పాలి. సో యాక్చువల్గా అయితే నేను అత్తయ్య చేస్తే సరిపోయేది అనమాట, కాకపోతే ఇక్కడ నేను వీడియోస్ తీసుకుంటా ఉంటాను కాబట్టి సతీష్ని కూడా కొంచెం హెల్ప్ చేయవా అని అడిగితే ఇంక వచ్చాడనమాట. సో అత్తయ్యేమో అవన్నీ కావాల్సినవన్నీ ఏమంటారు వేయించటము ఇట్లాంటివన్నీ చేసి ఏవేమి మిక్సీ పట్టాలో చెప్తే సతీష్ ఏమో మిక్సీ పట్టి అవన్నీ కూడా మిక్సింగ్లు అలాంటివన్నీ చేస్తూ ఉన్నాడు.
సో ఈరోజు అయితే మా మిక్సీ పని అయిపోయిందని చెప్పొచ్చు అనమాట. మీ దగ్గర ఇండియన్ మిక్సర్స్ అంటే ఇక్కడ ఉండే వాళ్ళకైతే, ఇండియాలో ఉండే వాళ్ళకైతే అసలు బాధలేదు, బట్ ఇక్కడ ఉండే వాళ్ళకైతే మాత్రం ఇండియన్ మిక్సర్స్ ఏమన్నా ఉండి వాటితో అయితే మాత్రం పర్లేదు కానీ, బట్ ఇక్కడ వేరే నా దగ్గర ఉంది నింజా మిక్సరు ఇట్లాంటివి కదా, సో అవి మెయిన్గా స్మూతీస్ ఇలాంటి వాటి కోసం కదా. సో ఈరోజైతే మాత్రం మా మిక్సీ బాగానే ఇబ్బంది పడిందనే చెప్పాలి ఈ పొళ్ళన్నీ పట్టేసరికి. ఎక్కువ బాయ్స్ అదే అబ్బాయిల గ్యాంగ్ లోనే ఉంటాడంట. కొద్దిగా అయితేనే మంచి హ్యాపీగా ఫీల్ అవుతాడు. పోయి నేను మిక్సీ పట్టుకోవటం ఏనా అనుకుంటున్నా, అట్లేం కాదులే అదే ఊరికే ఇంకా అయిపోద్ది అని చెప్పి అందరు కూడా ఇప్పుడు మేము కాకపోయినా మీరైనా చెయ్యాలి కదా, చేతనే ఉంటారు కదా. That's mommy's one. And what's these? That's mommy's chocolate. Mommy's chocolate? Yes. Chocolate? Mommy's chocolate. You want a taste? Huh? Huh? Yes. Pere, ita taste otta adagane. Dagostundi, don't give it. Yeah. It's chocolate. I named that atla. That's chocolate. That's chocolate. It's so yummy. It's so yummy anta. Yendu pilgan paajatto tenni. సో ఇందాక అత్తయ్యకే చెప్తా ఉన్నాను కదా బాయ్స్ గ్యాంగ్ లోనే ఉంటాడు అట్లా అని చెప్పి, యాక్చువల్గా నేను అక్కడక్కడ అది ఆల్రెడీ కట్ చేసేసాను అనమాట సో మధ్య మధ్యలో అట్లా, సో అందుకే మీకు పూర్తిగా అర్థమయ్యి ఉండదు. అది హంచ్కి వాళ్ళ టీచర్ వచ్చి ఇచ్చిన ఫీడ్బ్యాక్ అనమాట. ఎవ్రీ ఇయర్ ఐ థింక్ 2 times or 3 times చేస్తారు ఇట్లా, మనమే వెళ్ళి టీచర్స్ మీటింగ్ టీచర్ పేరెంట్ మీటింగ్ అని ఉంటుంది కదా, సో వీళ్ళకి కూడా జరుగుతుంది అనమాట. సో మనమే వెళ్ళొచ్చు, బట్ ఈసారి అయితే మాత్రం మేము వెళ్ళలేదన్నమాట, జస్ట్ కాల్లోనే తీసుకున్నాము సెషన్ అయితే మాత్రం. సో అప్పుడు చెప్పారు వాళ్ళు ఎక్కువ వాళ్ళు ఇచ్చిన ఫీడ్బ్యాక్ ఏంటంటే అంతా బాగానే ఉంది కానీ, బట్ ఎక్కువ బాయ్స్ గ్యాంగ్లోనే ఉంటున్నాడు, ఎక్కువ గర్ల్స్ తోటి కొంచెం షై ఫీల్ అవుతున్నాడు అట్లా అని చెప్పారు అనమాట. సో అది ఎలానో మనకు ముందే తెలుసు కాబట్టి పెద్దగా ఆశ్చర్యపోయింది అయితే ఏం లేదు, స్లోగా వాడే అలవాటు పడతాడులే అనుకున్నాం అనమాట. అండ్ ఇంకా ఇక్కడైతే ఆల్రెడీ మొత్తం ఈరోజు 4 కారపొడులు చేస్తూ ఉన్నారు. సో ఫస్ట్ చెప్పాను కదా కొబ్బరి కారం అయిపోయింది, ఆ తర్వాత పప్పులు పొడి చేశారు. సో ఇవి రెండు కొంచెం ఈజీగా అనిపించాయి అనమాట, కొబ్బరి కారం అన్నిటికన్నా ఈజీగా ఉంది, ఆ తర్వాత పప్పులు పొడి కూడా కొంచెం పర్లేదు అనమాట. ఆ తర్వాత ఇప్పుడు వచ్చేసరికి కంది కారం అనుకుంటా, లైక్ నాకు కరెక్ట్గా పేరు కూడా గుర్తులేదు. నేను ఆ రోజు వీడియో అయితే మాత్రం అన్ని తీసాను అనమాట, అన్ని రెసిపీతో సహా మీతో షేర్ చేసుకోవాలి అట్లా అని చెప్పి తీసాను కానీ, బట్ ఇప్పుడు ఆల్రెడీ కొన్ని డేస్ అయిపోతా ఉంది కదా, అండ్ అలానే ఒక్క రెసిపీ కాదు కదా టోటల్ 4 కదా, సో నాకు కూడా కొంచెం కన్ఫ్యూజన్గానే ఉందనమాట. సో అందుకే నేను మీకు మొత్తం కంప్లీట్ రెసిపీ అయితే ఏం షేర్ చేయట్లేదు ఇందులో, బట్ ఎవరికైనా బాగా ఇంట్రెస్ట్ ఉండి ఏదైనా ఉంటే మాత్రం కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి, ఆ ఒక్కటే నేను అత్తయ్యను అడిగైనా ఆ ఒక్కటైతే మాత్రం షేర్ చేస్తాను. సో ఇప్పుడు చేస్తుంది నాకు తెలిసి మార్చిన కారం అనుకుంటా, సో మొత్తం అట్లా 4 చేశారు. సో ఇది లాస్ట్ది మార్చిన కారం అని చెప్పి, ఇది మేము అంతకుముందు కూడా ఎక్కువ చేసుకునే వాళ్ళం అనమాట, ఎప్పుడు కూడా ఇంట్లో ఉంటూనే ఉంటుంది, ఇడ్లీలోకి మేము ఎక్కువ ఇది తింటూ ఉండేవాళ్ళం. బట్ ఈ మధ్య కొన్ని కొన్ని వేరేవి కూడా ఎంకరేజ్, పప్పులు పొడి వచ్చేసరికి దోశ మీద సతీష్కి వేసుకోవడం ఇష్టం, అండ్ అలానే హంచ్ కూడా ఎప్పుడైనా కర్రీ చేయలేదు అనుకోండి, నాకు ఒక్కరోజు కుదరదు కదా ఈవినింగ్ వాడు వచ్చేసరికి కర్రీ రెడీగా లేదనుకోండి, అట్లాంటప్పుడు కొంచెం పప్పులు పొడి వేసి పెడితే ఇష్టంగా తింటాడు అనమాట. సో అందుకని చెప్పి అది కొంచెం స్పైస్ తక్కువ వేసి అదొకటి చేసాము. ఈ కారపొడులు అయితే మాత్రం బాగా హెల్ప్ అవుతున్నాయని చెప్పాలి, యాక్చువల్గా ఇవి పచ్చళ్ళు సో బాగా మంచిగా హెల్ప్ అవుతూ ఉన్నాయి అన్నమాట. సో చేసేటప్పుడు అనిపిస్తుంది కానీ ఎందుకు ఇవన్నీ అసలు అట్లా అని చెప్పి, బట్ తర్వాత అత్తయ్య వెళ్ళిపోయాకైతే మాత్రం ప్రతిరోజు అంటే ఏదో ఒకరోజు వారంలో ఒక్కరోజన్నా మిస్ అయిపోతూనే ఉంటుంది అనమాట. సో అలాంటి రోజు బాగా హెల్ప్ అవుతుందని చెప్పాలి. అండ్ అలానే వీకెండ్స్ కూడా ఈ మధ్య ఎప్పుడైనా బ్రేక్ఫాస్ట్ చేసుకున్నా కూడా కొంచెం సతీష్ కూడా పీనట్ చట్నీ లేకపోయినా ఈ పౌడర్స్ ఉన్నాయి కదా ఈ బో ఏదో ఒక కొంచెం పికిల్స్ అట్లా వేసుకొని తినేస్తూ ఉన్నాడు.
సో అది అత్తయ్య చేసిన 4 రకాల కారపొళ్ళు అయితే మాత్రం ఇందులో మీ ఫేవరెట్ ఏమైనా ఉందా అన్నది కూడా కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. నాకైతే మాత్రం కొబ్బరికారం బాగా ఇష్టము. అండ్ నేను కూడా పల్లి పౌడర్ అయితే మాత్రం దోశల్లోకి అట్లా పల్లి పౌడర్ కాదు పప్పులు పౌడరు అదైతే మాత్రం దోశల్లోకి కూడా నాకు బాగా నచ్చుతుంది. అండ్ ఇంక మార్చిన కారం అయితే చెప్పక్కర్లేదు, ఇడ్లీలోకి ఫుల్గా నెయ్యేసుకొని తింటే చాలా చాలా బాగుంటుంది కదా. సో మీ ఫేవరెట్ ఏంటి అన్నది అయితే కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. థ్యాంక్స్ అత్తయ్య, చాలా కారపొడులు పెట్టారు, థ్యాంక్ యూ. మేము వద్దన్నా కూడా సరే సరే, నేను మూతలు పెడతాలి. థ్యాంక్స్ అత్తి, నువ్వు కూడా హెల్ప్ చేసావు. అవునా, నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది అసలు వీళ్ళకి నీరసమే రాదా అనిపిస్తుంది అనమాట. నేనైతే ఒకవేళ ఎప్పుడైనా నేను కూడా మీకు అప్పుడప్పుడు ఎక్కువ వంటలు చేస్తానే కనిపిస్తూ ఉంటాను కదా, బట్ టు బీ హానెస్ట్ వంట చేసేసి ఆ తర్వాత నా పని అయిపోతుంది కదా, ఆ తర్వాత వెళ్ళిపోయి కాసేపు రెస్ట్ తీసుకుంటాను అనమాట ప్రాపర్గా. ఆ తర్వాత మళ్ళీ వచ్చి క్లీనింగో లేకపోతే అవన్నీ సర్దుకోవటమో అట్లాంటి పనులన్నీ చేస్తూ ఉంటాను. బట్ వీళ్ళు మాత్రం అప్పటికప్పుడు చేస్తారనమాట అన్ని, వాళ్ళు అన్ని మంచిగా పెట్టుకుంటే తప్ప వాళ్ళకి ప్రశాంతంగా నిద్రపడ ఏమో అసలు పడుకున్నా కూడా నాకు అలా అనిపిస్తూ ఉంటుంది. సో ఇక్కడ చూసారు కదా, ముందు కొన్ని అన్ని మంచిగా బౌల్స్లోకి పెట్టారు, ఆ తర్వాత మళ్ళీ నా చెత్త ఎక్కువ చిన్న చిన్న బౌల్స్లో కూడా పెట్టుకుంటే అప్పుడప్పుడు వేసుకుంటా ఉంటాం అని చెప్పి వీటిలో పెట్టుకోమంటే ఇంకా అదొక్కటి నేను చేశాను అనమాట. బట్ అత్తయ్యకి అయితే మాత్రం చాలా ఓపిక అనమాట, వెళ్ళే 2 డేస్ ముందు వరకు కూడా ఏదో ఒకటి చేస్తూనే ఉన్నారు. మేము ఎంత వద్దు వద్దు అని ఎంత బలంగా చెప్తా ఉన్నా కూడా చేస్తూనే ఉన్నారనమాట. మళ్ళీ వెళ్ళిపోయాక ఎట్లా చేసుకుంటామో ఏమో అని చెప్పి ఇంకా వీలైనంత వరకు అన్నీ కూడా ఎక్స్ట్రా ఎక్స్ట్రా చేసేసి మరీ వెళ్ళారు. సో అంతే అండి, ఈ వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. అండ్ నా వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, సీ నెక్స్ట్ వ్లాగ్, బై బై.